హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం కింద ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. లాస్ట్ పాయింట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ పాయింట్ లేకపోతే మీకు తల్లికి వందనం కింద అమౌంట్ అయితే రావు. ఫస్ట్ పాయింట్, మొత్తం కుటుంబానికి గల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000కు మించి ఉండకూడదు నెలకు. నెక్స్ట్, పట్టణ ప్రాంతాల్లో వారికైతే నెలకు 12,000 లోపు ఉండాలి. పాయింట్ నెంబర్ 2, మొత్తం కుటుంబానికి గల భూమి 3 ఎకరాల కంటే తక్కువ, మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట భూమి రెండు కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్న కుటుంబాల్లోని వాళ్లకు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నమాట. పాయింట్ నెంబర్ 3, తల్లి లేదా లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలి. అందులో మీ పిల్లలు కూడా కంపల్సరీగా ఉండాలి. ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు కూడా ఉండాలి. పాయింట్ నెంబర్ 4, కుటుంబంలో ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు, పెన్షన్దారులు ఉండకూడదు. నెక్స్ట్, ఇందులో పారిశుద్ధ కార్మికులు ఎవరైతే మున్సిపాలిటీ వర్కర్స్ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మినహాయింపు అయితే ఉంటుంది. పాయింట్ నెంబర్ 5, 4 చక్రాల వాహనం. లబ్ధిదారుల కుటుంబంలో 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. ట్రాక్టర్, టాక్సీ, ఆటోలు ఇందులో మినహాయింపు అయితే ఉంటుంది. పాయింట్ నెంబర్ 6, విద్యుత్ వినియోగం. గడిచిన 12 నెలల్లో కుటుంబం యొక్క విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లు మించి వచ్చి ఉండకూడదు. పాయింట్ నెంబర్ 7, ఆదాయ పన్ను. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులు. పాయింట్ నెంబర్ 8, పట్టణాల్లో ఆస్తి. మున్సిపాలిటీ పరిధిలో 1,000 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవాళ్ళు మాత్రమే అర్హులు. పాయింట్ నెంబర్ 9, వయస్సు లింగం. ఈ షరతు వర్తించదు. పాయింట్ నెంబర్ 10, పుట్టిన తేదీ ధృవీకరణ. ఆధార్ కార్డు సమీకృత ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. పాయింట్ నెంబర్ 11, బ్యాంకు ఖాతా వివరాలు. తల్లి లేదా లబ్ధిదారుల యొక్క సంబంధించి గార్డియన్ కానీ ఎవరైతే ఉంటారో సంరక్షకదారులు పిల్లలకు సంబంధించి వాళ్ళ యొక్క బ్యాంక్ వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 12, హాజరు శాతం. విద్యార్థులకు 75% హాజరు ఉండేలా చూసుకోవాలి. నోట్, అధికారులు ఏమైనా చేర్పులు మార్పులు కానీ ఏమైనా చేస్తే మేము మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ పథకం గురించి మీరేమనుకుంటున్నారో, ఇంకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మేమైతే వాటికి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.